వంటి నగలకేడ్చు వడ్డానములకేడ్చు కొత్త రుచులకేడ్చు మెత్త పరుపులకేడ్చు చెత్త కుప్పలపైన ఎంగిలాకులు తినుచు రోడ్డు పక్కన పడిన మనిషి ఏమని ఏడ్చు నాయుడన్న మాట నగ్న సత్యం. భావం: మనిషి దేనికి సంతృప్తి చెందడు. వంటి నగలకేడ్చు వడ్డానములకేడ్చు. మనిషి తనకున్నదాన్ని కాకుండా కొంత కొంతమంది నాకు నగలు లేవు, ఆభరణాలు లేవు అని చెప్పి దానికోసం బాధపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొత్త రుచులకు మెత్త పరుపులకు అంటే సకల సౌకర్యాలు నాకు కావాలి అనే విధంగా పంచభక్ష పరమాన్నాలు కావాలి అని దానికోసం కూడా బాధపడేవాళ్ళు, అది కావాలని కోరుకునేవాళ్ళు ఉంటారు. తీరా ఇవన్నీ దొరికితే అక్కడికి సంతృప్తి పొందుతారా అంటే అప్పటికి కూడా వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదు. అసలు మనిషికి సంతృప్తి ఉంటుందా అంటే ఏది ఉన్నా ఉన్నదాన్ని కాకుండా లేని దాని గురించి ఆలోచిస్తూ బాధపడటమే ఉంటుంది తప్ప సంతృప్తి అనేది ఎప్పటికీ దొరకదనే చెప్పాలి. కానీ మన పద్యంలో చివరి వాక్యంలో చెప్పినట్లుగా, చివరి పాదంలో చెప్పినట్లుగా, చెత్త కుప్పలపైన ఎంగిలాకులు తినుచు రోడ్డు పక్కన పడిన మనిషి ఏమని ఏడ్చు అని అంటే అలాంటి వారి ఎప్పుడు కూడా పోల్చుకునేటప్పుడు మనకంటే క్రింది స్థాయి వారితో పోల్చుకోవాలి. వారి దుర్భరమైన జీవితాన్ని చూసి మనం అంతకంటే ఎంత మంచి స్థానంలో ఉన్నామో ఒక్కసారి ఊహించుకుంటే మనకి ఎంత మంచి జీవితం ఉందో అనేది అర్థమవుతుంది. అంతేకాని మనకంట ఉన్నతంగా ఉన్న వాళ్ళతో పోల్చుకొని అనుక్షణం బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకోవడం, జీవితాన్ని భారంగా మోయడం అనేది మంచి పద్ధతి కాదు అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. కనుక మనిషికి సంతృప్తి అనేదే ముఖ్యం తప్ప మరేది ముఖ్యం కాదు. సంతృప్తిగా ఉన్నవాళ్ళు ఏ స్థితిలోనున్నా ఆనందంగా ఉండగలరు. స్వస్తి.